సస్పెన్స్ ఎలా ఉందంటే అసలు మనం ఊహించలేము. డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే మనకు ఎక్సలెంట్ చేశాడు. సస్పెన్స్ ఎలా ఉన్నాయంటే చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయన్న. ఇలాంటి సినిమా అయితే నేను మళ్ళీ ఇద్దరికి ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా గ్లామర్ సినిమా చేశారు కదా అజిత్ది, అలా ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్గా అయితే అసలు అబ్బా ట్విస్ట్ మీన్ ట్విస్ట్లు అయితే సూపర్గా ఉన్నాయి మూవీలో మటుకు. సూపర్ ఉంది అన్న సినిమా మటుకు. రవితేజ్ యాక్టింగ్ కాకపోతే ఒక్క మైనస్ అన్న. హీరోయిన్ ఎందుకు కొద్దిగా పక్కన పెట్టుకోవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. హీరోయిన్ అను ఒక హీరోయిన్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. ఒక హీరోయిన్ బాగానే చేసింది. రవితేజ తెలుసు కదా, సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్గా చూపించాడు. డెఫినెట్గా చూడొచ్చు ఇంటర్వెల్ దగ్గర. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా బయటకు వస్తాం కదా ఇంటర్వెల్లో, చాలా బాగుందన్న ఫీల్తో బయటకు వస్తాం. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన ఎలివేషన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఇక రవితేజ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం టర్న్లు ఎక్కువైపోయాయి, మా అంటే కథలో కొంచెం షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ షిఫ్ట్లు ఎక్కువయ్యాయి. అదొక్కటే చిన్న క్లమ్స్ అంతే తప్ప అదగా అదర్ దాన్ దట్ మూవీ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. హీరోయిన్స్ ఇద్దరికి కూడా చాలా మంచి స్కోప్ వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ అంటే ఎక్స్పోజింగ్ గ్లామర్ పరంగా బాగుంది, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉంది అందరికి. అంటే క్రాక్, ఆ క్రాక్ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ. మనకి ఇది కూడా ఆల్మోస్ట్ దాని లెవెల్ని మీట్ అవుతుందని చెప్పొచ్చు. డిఎస్పీ గారు మ్యూజిక్ బాగుందన్న, డాన్స్ ఎనర్జీ చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఓవరాల్గా సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి, ఎందుకంటే అన్ని మాస్ సాంగ్సే కాబట్టి సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు డిఎస్పీ గారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగా ఎలివేట్ అయింది, కొన్ని సిచ్యువేషన్స్ లో బాగా వచ్చింది. సింగిలే అంటే షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో, రకరకాల పెర్ఫార్మెన్స్ ఉంటాయి, రకరకాల షేడ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఫస్ట్ సెకండ్ హాఫ్ లో అయితే కథలో మనకి చాలా మలుపులు కనిపిస్తుంటాయి, దాన్ని అంటే రకరకాల ట్విస్ట్లు పెట్టడానికి ట్రై చేశారు. సో ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక ఎమోషన్ని కూడా చూపించి ఎండ్ చేశారనమాట. ఒక మంచి ఎమోషనల్గా హీరోని ఎండ్ చేశారు. బట్ అక్కడ కూడా మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ మనకి అంటే లాస్ట్కి హీరో గెలుస్తాడో అది ఎలా గెలుస్తాడు అనేది టైటిల్స్ పట్టాక చూపించారు. ఇద్దరు చాలా బాగా చేశారండి, అందరూ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు కూడా ది బెస్ట్ ఇచ్చారు. అండ్ గ్లామర్ పరంగా కూడా ఇద్దరు కూడా ది బెస్ట్ ఇచ్చారు. అనసూయ గారు కూడా చాలా గ్లామరస్గా కనిపించారు. అయ్యో అర్జున్ గారి గురించి సారీ మర్చిపోయాను, ఆయన ది బెస్ట్ అసలు. యాక్చువల్గా తెలిసిందే మనకు అందరు కూడా ఈ మూవీలో కూడా ది బెస్ట్ ఇచ్చారు.